కొడకల్లారా, మేము డ్రైవర్ కుటుంబీకులం తలుచుకుంటే ఏ ఒక్క నా కొడుకు కూడా రాజకీయ మీటింగ్లు కూడా చేయలేడు. మేము కాని ఒక నెల ఇంట్లో కూర్చుంటే ఎవనికి కూడా తినడానికి అన్నం కూడా దొరకదు. అట్లాంటి పరిస్థితి అయిపోతుంది మా డ్రైవర్లు రోడ్డు ఎక్కితే. ఇది గుర్తుంచుకోమని కోరుతా ఉన్నా. డ్రైవర్లను ఇంకో ఏ నా కొడుకైనా, ఏ రాజకీయ పార్టీడైనా, ఏ గుండా అయినా, ఏ రౌడీ అయినా డ్రైవర్ల మీద దాడి చేస్తే, లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుని మీరు కానీ దాడి చేస్తే, మేము కూడా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకున్నామంటే కొడకల్లారా, మిమ్మల్ని గుడ్డలు ఉడదీసి మీ ఇంటి దగ్గరనే, మీ ఇంటి దగ్గరనే గుడ్డలు ఉడదీసి కొడతాం కొడకల్లారా. ఏ పార్టీ అని కూడా లెక్క చూడం. దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నారు. మేమేమన్నా రౌడీలమా? ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సర్వీస్ చేస్తా ఉన్నటువంటి డ్రైవర్ కార్మికులం, భారతదేశ రెండో సైనికులం. మేము మా ప్రాణాల పరంగా పెట్టి యావత్తు ప్రజలందరినీ వారి యొక్క స్వస్థలాలకు మేము చేరవేస్తా ఉంటే మా డ్రైవర్ల మీద దాడి చేస్తా ఉన్నారు, మమ్మల్ని చంపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే నిజంగా మీరు రాజకీయ నాయకులా, లేకపోతే ఇంకెవడు ఏ సన్నాసినా కొడుకులా అర్థం అవట్లే. నిజంగా నువ్వు కార్పొరేటర్ అయితే, నీ కార్పొరేటర్గా నువ్వు గెలిచినటువంటి నీ ప్రాంతంలో ప్రజలు లేరా? డ్రైవర్ కార్మికులు లేరా? మరి ఎట్లా చూడాలో కూడా సంస్కారం లేని నా కొడక, నీకున్న నీ పార్టీ ఏ పార్టీలో ఉన్నావో గానీ నీకు సంస్కారం లేదంటే నేను ఇదే చెప్తా ఉన్నా. ఇంకేనా కొడుకైనా ఇది వార్నింగ్. ఆర్డర్ లేవు, రిక్వెస్ట్ లేవు, వార్నింగ్ నా కొడకల్లారా. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో మా డ్రైవర్ల మీద ఏ నా కొడుకైనా దాడి చేస్తే కొడకల్లారా, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మూలం దాంకున్నా వదిలిపెట్టం. మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఈడ్చుకొచ్చి కొడకల్లారా గుడ్డలు ఉడదీసి నడి రోడ్ల మీద విరాభిత్తలు కొడతాం నా కొడకల్లారా. డ్రైవర్లు జోలికి వస్తాయి. ఇది కబద్దారని హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయ పార్టీలు పేరు చెప్పుకుని, రాజకీయ నాయకులు పేరు చెప్పుకుని మా డ్రైవర్ల మీద జులుం ప్రదర్శిస్తే నా కొడకల్లారా, మిమ్మల్ని గుడ్డలు తీసి కొడతాం, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇది డ్రైవర్ హూం జారీ చేస్తా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. డ్రైవర్ల మీద ఇంత అణచివేత గురి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటే ఏం గాడిదలు కాస్తా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రవాణా మంత్రులు, కార్మిక మంత్రులు ఏడిపోయినరు, చచ్చిపోయినరా, లేకపోతే ఏమన్నా వాళ్ళకు దినాలు చేసిరా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కొంచెమన్నా సంస్కారం ఉండే సనాసులైతే వాడు ఎవడో, ఏ లీడరో, ఏ పార్టీ వాడో తీసుకొచ్చిన ఆ కొడుకును బొక్కలు ఎరగొట్టి చూర చూర చేసి అందులో పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర పోలీసు యాజమాన్యం ఉంది. పోలీసు వ్యవస్థది కూడా ఉంది. ఆ డ్యూటీలో ఉన్న డ్రైవర్ను, ప్రజల కోసం సర్వీస్ చేస్తా ఉన్నటువంటి 60 మంది ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ను దించి నిర్దాక్షిణ్యంగా కొడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలే, రవాణా మంత్రి అనేటువంటి ఇంతవరకు స్పందించలేదంటే వాడు రవాణా మంత్రా, లేకపోతే గాడిదలు కాస్తున్నాడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇదే హెచ్చరిస్తా ఉన్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కింద ఇంకెవడైనా గానీ డ్రైవర్ల మీద చెయ్యాలంటే నా కొడుకల్లారా, తడిసి 6 ఎకరాలు తడిసి మోపిడయ్యే విధంగా మీ ఇంటికొచ్చి మీ పార్టీ లేదని కూడా లెక్క పక్క లేకుండా గుడ్డ లోడ్ తీసి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం. డ్రైవర్లు జోరుకు వస్తాయి. తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిగా నేను ఏ ఒక్క డ్రైవర్ కి ఇబ్బంది అయినా ఉపేక్షించను. ఎవడు తప్పు చేసినా క్షమించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై డ్రైవర్ అన్న, నా డ్రైవర్ కుటుంబం. ధన్యవాదాలు మిత్రులారా.